అప్పట్లో రజాకారులు హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసే సమయంలో ఈ దేవాలయాన్ని మట్టితో కప్పి కాపాడారని ప్రజలు చెప్తున్నారు. ఈ దేవాలయంలో అలనాటి రాతి శిల్పాలు శిలా ఫలకాలపై రాసిన వాటిని చూస్తే ఈ చీరాల గ్రామం పేరు పూర్వం శిబిరాలుగా పిలువబడేదని తెలుస్తుంది. ఈ దేవాలయానికి సర్వే నెంబరు 6x1 6x2 నెంబర్ గల 3 ఎకరాల స్థలం దేవాలయానికి విరాళంగా ఇచ్చిన రెడ్డిలు. అయితే కొందరు ఈ దేవాలయం స్థలాలను కూడా ప్లాట్లుగా చేసి అమ్ముకుంటున్నారని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ఈ దేవాలయం చీర్యాల చెరువు మత్తుల్లో ఉండేదని, శిథిలావస్థకు చేరడంతో ఎవరూ పట్టించుకోలేదని, శిథిలావస్థకు చేరే సమయంలో ఒక గురువు వచ్చి పూజ చేసేవాడని గ్రామస్తులు తెలిపారు. ఈ దేవాలయం ఎస్సీ బస్తీకి ఆనుకునే ఉండటంతో ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయాలని 4 సంవత్సరాల క్రితం దేవాలయాన్ని మరమ్మతు చేసే ప్రయత్నంలో అక్కడ శిలా ఫలకాలు బయటపడడంతో పురావస్తు శాఖ వారు వచ్చి వాటిని పరిశీలించి ఈ శిలా ఫలకాలు ఈ శాసనం కళ్యాణ చాళుక్య చక్రవర్తి జగదేకమల్లుని కాలంలో చాళుక్య విక్రశకం 6లో అనగా 1081లో వేయించబడినదిగా నిర్ధారించారు. మా గ్రామంలో 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉందని, ఈ దేవాలయాన్ని ప్రభుత్వం పునర్నిర్మాణం చేసి మళ్ళీ పూజలు అందుకునే విధంగా నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం చీరల్ గ్రామంలోని పురాతన ఆలయాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ ఆలయం ఎన్ని సంవత్సరాల నుంచి? ఈ ఆలయము ఇంచుమించు ఒక 2000 క్రితం ఉన్నదన్న భావన మాలో అందరికీ అప్పుడప్పుడు కొద్దిగా పెద్దమంతా చెప్తుంటే వింటుంటుంది. నేను చిన్నగా ఉన్నప్పుడు అంచుమించి నేను ఇప్పుడు 68 సంవత్సరాలు అయితే అప్పుడు కూడా మేము ఆడుకుంటప్పుడు ఇదంతా శిథిలమయ్యే ఉన్నది అప్పటికి. అయితే దాదాపు దీనికి ఒక ఆయన వచ్చేది, ఒక గురువు వచ్చేది. ఆ గురువు వచ్చి ఈ దీపాలు ముట్టించి శివరాత్రికి ఏదో సంథింగ్ ఏదో పండుగ అప్పుడు మేము చిన్నగా ఉన్నాం కాబట్టి అంత ఆయన ఊకే ఈడికెళ్ళి ఈడికెళ్ళి ఆడికి నమో నారాయణ అని ఇట్లు చిత్తలు జోడి వాయించుకుంటా ఊరికే తిరిగి అనేది పూజ చేసేది. ఆ పూజ చేసేటప్పుడు మేము చాలా చిన్నోళ్ళం అంటే ఇంచుమించు ఒక 10 సంవత్సరాలు 5 6 7 సంవత్సరాల క్రితం అంతా ఉన్నాం. అంటే 58 59 60 బిలో ఆ టైంలో ఆయన పూజ చేసినాడు. ఇక్కడ పూజ చేసి ఊరికే నమో నారాయణ అని తిరిగేది. అది మేము చూసి ఇది శివనాలయము, శివునికి కోసము జమాన్ల ఏ పెద్ద మనుషులు ఏ రాజుల కారునాడు కట్టిండ్రు అనుకొని మేము ఇక్కడ వచ్చి తిరుగుతుంటుంది. కానీ మా పెద్ద మనుషులు ఏమన్నంటే అదే దేవుని గుడిరా, మీరు అక్కడ పోయి ఆ గుడ్ల మీద అవన్నీ ముట్టుకోకుండా చేయకుండా అని మా పెద్ద మనుషులు చెప్పంగా ఇంటుంటుంది. కానీ ఇక్కడ దీన్ని పట్టించుకునే నాదుడు ఎవరు లేక ఇది ఇంచుమించు మాకు ఒక ఎస్సీ బస్తీకి దగ్గర ఉన్నది కాబట్టి అది మేమనుకుంటాం బహుశా వాళ్ళు ఎవరు పట్టించుకోకుండా మమ్మలను మరి ఆ కాలంలో జర దూరం ఉంది కదా అట్లా ఇట్లా ఆ ఉద్దేశంతో ఆనాడు కాలమున దీన్ని ఇంప్రూవ్ చేయక దీన్ని పడవెట్టి పెట్టిండ్రో ఏమని అనుకుంటాము. ఇది ఒక చెరువు ఉండే, ఈ చెరువులో ఒకటి ఉండే ఈ గుడి చెరువు ఉన్నది మాత్రము నేను చిన్న ఇంచుమించు తీసుకున్నాము. ఇక్కడ అన్ని చెరువులు దిగిపోయి ఇది పడవాడు ఉన్నది. ఇది నేను చిన్నగా గుడి బాగా పెద్ద, చాలా పెద్ద గుడి, విగ్రహాలు చాలా పెద్ద విగ్రహాలు. మేము కూడా అప్పుడప్పుడు వచ్చి గిడ మొక్కుంటుంటాం కానీ అప్పుడు అంత భక్తి మీద అంత లేదు కాబట్టి ఇప్పుడు మేము ఇంచుమించు ఒక 2 3 2 3 సంవత్సరాలు వచ్చింది దగ్గర దీనికోసం ప్రయత్నం చేస్తున్నాం. కానీ మాకు దాతలు నాయకులు ఎవరు పట్టించుకుంటలేదు కాబట్టి మేము ఏం చేయాలో మాకు అర్థం కాక మొన్ననే అందరం కలిసి ఊరోళ్ళం పిలిపించి చేయాలంటే వాళ్ళన్నారు ఇప్పుడు చిత్రమైన గుడి ఇది ప్రజలు అంటే ఎట్లయినా చేయాలి. శివాలయం కదా, శివాలయం పెద్ద ఆలయము, కొంచెం పెద్దగా విగ్రహాలు ఉన్నాయి కాబట్టి చేయాలని మాకు ఒక సంకల్పంతో మేము పట్టుదల చేసి చేయాలి. ఎట్లయినా చేయాలి, ఎవరి దగ్గర పోవాలనేది ఇంకా మాకు ఇక అర్థం కాలేదు. మేము ప్రయత్నంలో ఉన్నాము ఈ గుడిని కట్టియాలి. గవర్నమెంట్ దీన్ని కొనుక్కొని కట్టిస్తే మేము కూడా అంతా భక్తులు కూడా వచ్చి ఇక్కడ పూజలు చేసుకుంటారు. ఇంచుమించు ఇప్పుడు 2 3 సంవత్సరాలు క్రితం నుంచి మీ పిల్లలంతా కలిసి ఇక్కడ ఈ యొక్క ఈ హనుమంతుని పూజ చేసుకుంటున్నాము. హనుమంతుని పూజతో సహా మళ్ళా శివుని పూజ కూడా చేసుకుంటే బాగుంటుంది. పిల్లలందరూ కలిసి ప్రయత్నాలు చేస్తారు కానీ మాకు బలమైన నాయకుడు ఎవరు లేరు కాబట్టి సర్పంచులు ఎంపీటీసీలు జమాన ఉన్న పెద్ద మనుషులు కూడా ఎవరు ముందడుకు రావటం లేదు.
काबटी गवर्नमेंट दृष्टि तस्कोई आलयानी कटिचा प्रयत्न वाल दृष्टि तस्कोचे बागोपेटी मे अवकाश దేవుని దగ్గర పూజ చేసుకునే అవకాశం కల్పించాలని ఈ టీవీ వాళ్ళకు కూడా కొద్దిగా మీరు కొద్దిగా ఎంకరేజ్ చేసి మీరు మాకు ఈ సాయం కూడా మీ వల్ల మీ ఎత్తో ఆయ సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్నబడి శ్రీ చైతన్య మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ 100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ అబాకస్ మరియు మెడిక్ మ్యాక్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ ధమ్మాయిగూడ అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ కాల్ 8374717774 9246567910 ఇక్కడ మేము చిన్నతనం నుంచి కూడా చూసుకుంటూ వచ్చిన ఒక శివాలయం గుడి నేను చిన్నప్పుడు ఇక్కడ తిరిగేటప్పుడు చేసేటప్పుడు అప్పటికీ గుడి అన్నది మొత్తం కూలిపోయి ఉన్నది కూలిపోయి ఉన్నప్పటి నుంచి కూడా మేము ఇక్కడ తిరుగుకుంటున్నాం ఇక్కడ పూజలు పునస్కారాలు ఇక్కడ ఏం లేవు అప్పటి నుండి కూడా ఇక్కడ ఎందుకు గుడి పడిపోయిందన్న ఆలోచనతో మేము ఉన్నప్పుడు కూడా కొంతమంది మాకు తెలివి వచ్చినాక 18-20 సంవత్సరాలు వచ్చినాక కూడా మేము గుడి ఎందుకు కూలిపోయిందని అడిగి మేము నాయకులను నిలదీసినప్పుడు ఇది శివుని గుడి అదేవో రజకళ్ళప్పుడు ఆ యొక్క గుడి ఉండి వాళ్ళందరూ వచ్చి ఈ యొక్క నందిని ఇరగొట్టి ఆ వినాయకుని యొక్క తొండం చేసి వాళ్ళంతా కబ్జాలు పెట్టుకొని చేసినది ఇప్పుడు మనకు ఎవరు నాయకులు పట్టించుకోవటం లేరు అని చెప్పి అన్న ఉద్దేశంతో చెప్పేవాళ్ళు మాకు అప్పట్లో కూడా అది కాదు మేము చేస్తాం దీన్ని పూనుకుంటాం అని చెప్పి మేము అందరం కలిసి వచ్చి ఇప్పుడు మా బస్సు వాడ నంబరు శ్రీరాములన్న కురం దాసు అని ఉండేవాళ్ళు అప్పుడంతా మేము అంతా క్లీన్ చేసేసి ఒకసారి శ్రీరామనయం చేసి 2 సార్లు శ్రీరామనయం చేయించాలి 3 సంవత్సరాలు శ్రీరామనయం చేసి ఇక్కడ పందిరి లేచి అన్ని చేసి ఈ గుడి పూనుకొని ఆయన ఆంజనేయ స్వామి విగ్రహం అక్కడ పెట్టి మేము ఇక్కడ 3 సార్లు కూడా ఇక్కడ శ్రీరామనయం చేయించి ఇవన్నీ గుడి అభివృద్ధి చేస్తుంటే అగ్రనాయకులు అందరు రెడ్డిస్ వాళ్ళంతా కలిసి వీళ్ళకి అహా వీళ్ళకి గుడి ఆయలకు పూజలు అన్న ఉద్దేశంతో కూడా వాళ్ళు ఏం చేశారంటే మీకు ఎందుకు ఆ గుడి ఊర్లోకి శివుని గుడి ఉన్నది హనుమానులు ఉన్నారు అంతమందరూ ఒక్కటే ఉండాలి అందరు చేయాలనే ఉద్దేశంతో కూడా మమ్మల్ని ఇక్కడ ఎక్కడ జాగనిస్తలేరు. 1982లో మాజీ సర్పంచ్ నాగభూషణం గారికి ఆండ్వర్లో ఈ ల్యాండ్ ఈ బాయి ఆయన ఆధ్వర్యంలో ఉండేది అది. అప్పట్లో 82-83లో ఈ ల్యాండ్ అంతా లేఅవుట్ చేసి ఆ సర్పంచ్ ఆయన మందికి అంతా విక్రమించాడు. విక్రమించిన తర్వాత అక్కడ పోవద్దు అందరూ ప్లాట్లు కొనుక్కున్నారు ఇండ్లు కట్టేసుకున్నారు అని ఇక్కడ చూడండి అక్కడ కూడా తీసుకోండి ఆ ఇండ్లు దివాళ్ళు తీసుకోరు అవన్నీ తీసుకోరు మీరు అక్కడ నుంచి ల్యాండ్ ఎక్కడెక్కడెక్కడ ఉందో ఎక్కడికైనా అంతా తీసుకోండి మీరు ఈ దీంట్లోనే ఇండ్లు కట్టుకొని ఆయన సర్పంచ్ ఉండి మాజీ సర్పంచ్ నాగభూషణం గారు 82లో సర్పంచ్ ఉండి 15 సంవత్సరాలు సర్పంచ్గా చేసి ఈ ల్యాండ్ అంతా ఆయన కబ్జాలో వండుకొని ఆయన అమ్మేసుకొని పోయిండు. ఇప్పటిదాకా ఎవరు పట్టించుకున్న నాయకులు లేరు. ఇక నుంచి ఇప్పుడు కూడా మనం సర్వే చేసినప్పుడల్లా కూడా గవర్నమెంట్ ల్యాండ్ అక్కడ నుంచి చెరువు సిక్కం ఎంత ఉందో మా యొక్క శ్రీరాంలన్న అంటే వ్యక్తి అప్పట్లో వార్డ్ నెంబర్ 82లో 83లో వార్డ్ నెంబర్ ఉన్నాడు ఆయన సర్వే చేయించినప్పుడు కూడా ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్. ఈ గవర్నమెంట్ ల్యాండ్ పోతుందని చెప్పే ఉద్దేశం వల్ల కూడా మేము ఇక్కడ అంగన్వాడీ స్కూల్ కట్టించాము ఇక్కడ ప్రైమరీ స్కూల్ కట్టించినాము ఈ ప్రైమరీ స్కూల్ అంగన్వాడీ కట్టించినా ఇదంతా సర్వే చేస్తే మొత్తం అంతా గౌటాన్ ఏరియా ఇది గ్రామకంఠం ఇది గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్నది ఇది కూడా గవర్నమెంట్ ఆధారంలో తీసుకోవాలని చెప్పి మేము ఏఆర్9 వాళ్ళ వారికి మీకు అందరికీ ఏమి చెప్తున్నాము ఒకసారి ఇది సర్వే చేసి ఈ గుడికి పూర్వ ఉదయం తీసుకొచ్చి పూజలు పునస్కారాలు చేయడానికి మాకందరికీ మా బస్సుకి దగ్గర ఒక కిలోమీటర్ దూరం పోవాలని మేము పూజ చేయాలి చిన్నపిల్లలు పోవాలంటే పొద్దున్న లేచి ఒక హనుమంతుని పూజించాలన్నా ఒక శివుని పూజించాలన్నా కానీ ఒక 1/2 కిలోమీటర్ పోవాలంటే తవ్వంటి కుక్కలు ఇది కుక్కలు అవన్నీ ఇగవాడి పిల్లలు భయానికి ఎక్కడ విదేశంలో లేరు పిల్లలు ఏమున్నా ఇంట్లో ఉంటున్నారు అదే ఒక మా ఇళ్ళ దగ్గర ఇక్కడ దగ్గర 200 ఇళ్ళు ఉన్నాయి 200 ఇళ్ళ దగ్గర మాకు ఒక శివుని గుడి అన్నది ఉంటే ప్రతి శివరాత్రి మేము ఎక్కడ వెళ్ళాలి కిసరగుట్టకి వెళ్ళి పూజ చేయించుకోవాలి కిసరగుట్టకి వెళ్ళి మేము ఒక పొద్దుడి వాళ్ళని అక్కడ ఇక్కడే మా దగ్గరలో ఒక శివాలయం ఉన్నది కాబట్టి మేము ఇక్కడ ఉంటే మా పిల్లలు మేమందరం వచ్చి ఇక్కడ శివరాత్రి నాడు మేము పూజలు చేసుకొని ఒక పొద్దుని ఇప్పించుకుంటేందుకు మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి మనం చేసి చెప్తున్నాం.
Serenity Model High School. Vidyarthulaku ammavudi, samanyulaku andubatulo unna badi Serenity. Maa pratyekatalu, prati vidyarthi patla vyaktigata shraddha. Activity based learning and digital classrooms. Please visit Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869. ఒకేం కనిపించకుండా మొత్తం చెట్లు మూసుకుపోయిన ఉండే చెట్లు మూసుకుపోతే ట్రాక్టర్ పెట్టి ఒక రోజు సాఫ్ చేసినాము. సాఫ్ చేస్తే ఈ శివాలయం మంచిగా కనిపిస్తుంది కాబట్టి దీన్ని మంచిగా చేయాలని మేము ఆలోచనతో ఎప్పుడు ఒక 10 సంవత్సరాల సంది మొత్తం సాఫ్ చేసుకుంటా చేస్తున్నాం. దీన్ని ఎవరు పట్టించుకునే నాదులు ఎవరు వస్తలేరు ముందుకు. దాన్ని ఏమన్నా మనే చేసి మీరే ఏమైనా చేయాలని కోరుతున్నాం. నేను దీని గురించి అయితే మేము ఎన్నడూ సంది అయితే చాలా రోజుల సంది కూడా పట్టించుకొని కూడా మేము ఇది చేసినాం. శివాలయం ఉండాలని చెప్పి మేము శివాలయం పోవడానికి కీసరట పోతాం, అటు పోతున్నాం, ఇటు పోతున్నాం. ఇక్కడ శివాలయం ఉంది, మా ఊళ్ళు ఉంది, ఏమే రెండు గుళ్ళు కాదు మూడు ఎన్ని గుళ్ళు ఉండొచ్చు. దీనికి ఉన్న స్థలం కూడా చాలా మటుకు మేము అంగన్వాడీ స్కూల్ కడతాడు ఈయన ఎంత టీఫిన్ పెట్టి కూడా కొలి చేస్తే దీని గుడికి మొత్తము ఒక గుంట పొలమే ఉంది. దీనికి ఎక్కువ లేదు అంటే ఉన్న చాలా అంతే. దాన్ని ఏదో కుమ్మకు చేసి పెద్దమా అప్పుడు కలిసి ఆ టైంలో ఏం చేసిరో తెలియదు వాళ్ళకి. ఈ గుడికి వెళ్ళే జాగా మొత్తం ఇది ఉంది, మొత్తం 4 ఎకరాలు పెట్టుంది. సరణమల్లారు ఒకటి 1 వేసిరు 2 వేసిరు 6 5 6 6 6 1 వేసిరు అన్నమాట. అందులో దాన్ని ఏం చేసిరు అంటే ఇది చేసి చేసిరు. దీనికి చాలా మటుకు ప్లాట్లు లేరు, ఏదో చేసి పంపి ఇది చేసిరు. దాన్ని పట్టించుకొని కూడా మొన్న కూడా ఇంతకుముందు కూడా ఒక 1 నెల 2 నెలల కింద కూడా వేసినాం. దాన్ని చేసినాం, చేద్దాం చేద్దాం అన్నారు, వచ్చిరు చేసిరు చేసి ఇవ్వలేము పట్టించుకోవాలి, ఇవ్వలేము కాలే. దాన్ని ఇది చేసి మాత్రం ఇది చేయాలని మనం చెప్పుకుంటున్నాం. ఆక్స్ఫోర్డ్ గ్రామర్ స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్నబడి ఆక్స్ఫోర్డ్. మా ప్రత్యేకతలు, ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, 100% ఫలితాలు. ప్లీజ్ విజిట్ ఆక్స్ఫోర్డ్ గ్రామర్ స్కూల్, చెర్లపల్లి. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 9390979766, 9392979766. ఇది చీర్యాల గ్రామంలో ఈ పురాతన శివాలయం కొన్ని 100 సంవత్సరాల చరిత్ర కలిగినది. మేము చిన్నప్పుడు చూసినప్పుడు కూడా ఇక్కడ అనేక రాతి కట్టడాలు, మన వినాయకుని విగ్రహము, నంది విగ్రహము, ఇలా ఇంకా మంచి రాతి కట్టడాలతో కూరుకున్న శిథిలమైన శివాలయం ఎటువంటి ఆదరణ నోచుకోకుండా నిర్లక్ష్యంగా పడింది. దీనికోసం మధ్యలో చాలాసార్లు ప్రయత్నం చేసి ఒక మంచి ఆలయం కట్టుకోవాలనే ప్రయత్నం చేసినప్పటికీ కూడా దానిలో సఫలీకృతం కాలేకపోయినాం. మేము చిన్నప్పుడు చూసుకున్నప్పుడు కూడా ఇక్కడ నల్ల శిలాశాసనం ఒకటి ఉంది. దా శిలాశాసనంలో ఈ గ్రామం పేరు శివిరాల అని ఉంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏతుందో చీర్యాల గ్రామము, పూర్వనామము ది శివిరాల. ఈ శివిరాల నామంతో ఇక్కడ దేవాలయం కారణంగానే ఈ గ్రామానికి శివిరాల అనే పేరు వచ్చిందని మేము అనుకునే వాళ్ళము. దీనికి సంబంధించి గతంలో కూడా చాలా వరకు దీని పుట్టు పూర్వోత్తరాల్లో దీని చరిత్ర కూడా తీయాలని ప్రయత్నం చేయడం జరిగింది. మొన్న ఈ మధ్యనే వారసత్వ శాఖ ప్రభుత్వం వారికి కూడా దీనికి సంబంధించి లేఖ రాయడం జరిగింది. ఒక 2 రోజుల క్రితం వాళ్ళు వచ్చి దీని యొక్క చరిత్ర తీస్తే మన కళ్యాణి చాళుక్యులైనటువంటి జగదేగమల్లు 1081వ సంవత్సరంలో ఒక దానశాసనంతో శిలాశాసనం వేయడం జరిగింది. అంటే దీని చరిత్ర 1000 సంవత్సరాలు. అంటే ఈరోజున్న చార్మినార్, గోల్కొండ కంటే కూడా పురాతనమైన దేవాలయము మన చీర్యాల్లో ఉన్న ఈ శివాలయం. కాబట్టి ఈరోజు అనేక దేవాలయాలకి ప్రభుత్వం 1000 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టి వాటి కోసం పరిరక్షణ కోసం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇంత పురాతనమైన, కేవలం హైదరాబాద్కి ఆనుకొని ఉన్నటువంటి ఈ శివాలయం కోసం ఇప్పటి వరకు కూడా కనీసం దీని చరిత్ర కూడా తీసిన ప్రయత్నం ఇప్పటి వరకు జరగలేదు. మేమే గ్రామస్తులము, యువకులము, విద్యావంతులం అందరం పూనుకొని వారసత్వ శాఖ వాళ్ళని కోరడం జరిగింది. వారు దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా తయారు చేసే పనిలో ఉన్నారు. తప్పకుండా దీని విషయంలో ప్రభుత్వం, కలెక్టర్ గారు, మంత్రులు, ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి తీసుకొని ఇప్పటికైనా మన తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణలో ఉన్న ఈ పురాతనమైన దేవాలయాలని పరిరక్షించుకొని రాబోయే తరాలకి ఒక చిరస్మరణీయమైన జ్ఞాపకంగా దీన్ని అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. TR9 వారికి ఈ దేవాలయం సంబంధించి దీ చరిత్రని వెలుగులోకి తీయడానికి మీరు చేస్తున్న కృషికి మా గ్రామస్తులందరి తరపున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సెయింట్ ఆడమ్స్ అండ్ అథన్స్ హై స్కూల్స్ నిజమైన విద్యకు నిదర్శనం, ఫలితాల సాధనకు ప్రతిరూపం. సెయింట్ ఆడమ్స్ అండ్ అథన్స్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, 100% రిజల్ట్స్ ఇన్ SSC. ప్లీజ్ విజిట్ అవర్ స్కూల్స్.
సెయింట్ ఆడమ్స్ ఆర్టీసీ కాలనీ అండ్ రతన్స్ హెచ్బి కాలనీ మౌలాలి. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 8885527482 అండ్ 8885527483. Contact immediately.